ఆ బలహీనత ఉండడాన్ని బట్టి ఆ వ్యక్తి ఎదగట్లేదంట, ఆ వ్యక్తి బలపడట్లేదంట, ఆ వ్యక్తి మెదడు పరిమితి చెందలేదంట. ఆ మెదడు ఒక్కటే పరిమితి చెందని కారణంగా ఆ వ్యక్తి తన జీవితంలో వివాహానికి పనికి రావట్లేదు, ఉద్యోగానికి పనికి రావట్లేదు, జీవితంలో తల్లిదండ్రులకు ఉపయోగపడే ఏ పనికి కూడా ఆ బిడ్డ ఆ కుమారుడు పనికి రావట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి నేను ఒక మాట అంటాను, మెదడు పెరగని ఒక కుమారుడే తండ్రికి అలా పనికి రావట్లేదు కదా. ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారంట, మేము చనిపోక ముందే ఈ బిడ్డకి ఏదో ఒక రకముగా చనిపోతే బాగుండు అనుకుంటున్నారంట. మీకు వింటానికి కొంచెం బాధగా అనిపించవచ్చు కానీ, కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ, ఆ తల్లిదండ్రులు ప్రేమతోనే అలా కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అతడు మెదడు పెరగలేదు, తము చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని వేరే వారు ఎవరు కూడా, ఆ వ్యక్తిని వేరే వారు ఎవరు కూడా పట్టించుకోరు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందుకే నా తల్లిదండ్రులు ఏమి కోరుకుంటున్నారంట, ఈ వ్యక్తి చనిపోతే బాగుండు, మేము బ్రతికుండగా మా చేతుల్లోనే చనిపోతే బాగుండు, మేము ముసలాలు వాళ్ళం అయిపోయి మేము చనిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నాం కదా, మా వయసు పైబడిపోతుంది కదా, మా తర్వాత ఎవరు వీడిని చూస్తారో తెలియట్లేదు, వీడు చనిపోతే బాగుండు, మేము చక్కగా మర్యాదగా తల్లిదండ్రులుగా మా కర్తవ్యం ప్రకారం వాడికి చక్కగా సమాధి కార్యక్రమం చేసి నెమ్మదితో మేము కూడా చనిపోతాము. ఆ తల్లిదండ్రులకు ప్రేమ లేక కాదు, బాధ లేక కాదు, కానీ ఆ కుమారుడు ఎదగట్లేదు కాబట్టి, వాడి మెదడు పని చేయట్లేదు కాబట్టి, వాడి శరీరంలో బలహీనత ఉన్నది కాబట్టి, వాడు దేనికి పనికి రావట్లేదు కాబట్టి, ఒక తల్లిగా తండ్రిగా వాడిని ప్రేమించే స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు వాడు చనిపోవాలని కోరుకుంటున్నారు. నీలో బలహీనత ఏమీ లేదు, నిన్ను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుడు, తన రక్తము చేత నిన్ను విమోచించిన దేవుడు, నిన్ను ఒక ఆత్మీయ వికలాంగుగా ప్రభువు తయారు చేయలేదు, నిన్ను ఒక ఆత్మీయ బలహీనతతో ప్రభువు తయారు చేయలేదు. నీవు తయారు చేయబడిన రోజున, ఆయన రక్తముతో నీవు నూతనముగా పుట్టిన రోజున, ఒక సంపూర్ణ పురుషునిగా, సంపూర్ణ భక్తునిగా, సంపూర్ణ క్రైస్తవునిగా ఉండడానికే మనము తయారు చేయబడ్డాం. స్తోత్రయ్య ఒకసారి మంచిగా. హల్లెలూయా. శరీర సంబంధముగా మనము గుడ్డి వారమైనా పర్వాలేదు, శరీర సంబంధముగా మనము కుంటి వారమైనా పర్వాలేదు, శరీర సంబంధంగా మనకి చేతులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు భయపడమాకు, దాన్ని ఒక కారణంగా చూపించమాకు, నీవు ఆత్మీయముగా సంపూర్ణమైన వాణిగానే నీవు తయారు చేయబడ్డావు. ఆత్మీయంగా నీలో ఎలాంటి వికలాంగుతనం లేదు. నీవు శరీర సంబంధముగా హ్యాండిక్యాప్డ్ అయినా సరే, నీవు శరీర సంబంధముగా గుడ్డివాణివైనా సరే, ఆత్మీయంగా నిన్ను ఏ బలహీనతతో ప్రభువు తయారు చేయలేదు. ఒక సంపూర్ణ మనిషిగా, సంపూర్ణ క్రైస్తవునిగా, సంపూర్ణ ఆత్మ చేత ప్రభువు నిన్ను రూపించాడు. నేను మాట అంటాను, ఏమి బద్ధకం పట్టి ఎదగడానికి, ఎదకపోతే పరలోకం ఎందుకు తీసుకెళ్తాడు నాకు అర్థం కాక అడుగుతాను. అన్నీ ఇచ్చి ప్రార్థన చేసుకో చాలని చెప్తే ఒక్క మాట, ఆ ప్రార్థన చేయని అయినా పై ఎలా వస్తామండి పరలోకం, ఎలా వస్తాం పరలోకం? ఆ పట్టణం ఎంత రమ్యమైనదో తెలుసా? ఆ పట్టణం ఎంత గొప్పదో తెలుసా? ఆ పట్టణం ఎంత సుందరమైనదో తెలుసా? ఆ పట్టణం ఎంత మహిమ కలిగిందో తెలుసా? ఈ భూలోకంలో ఎవరైనా ఒక మనిషి నీకు నెల నెల ఇన్ని డబ్బులు ఇస్తానంటే, నీ జీవిత కాలంలో ఏమంటో మాట అంటానండి, మొన్న ఒక ముసలాయన అంటున్నాడు, నా ఓటు పలానా ఆయనకే అత్తాను అన్నాడు, ఏ తాత ఏం చేశాడు నీకు అంతానంటే, నాకు పింఛన్ ఇచ్చాడయ్యా అని అంటున్నాడు. నేను మాట అంటాను, 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చినందుకు ముసలుడు ఓటు వేసేస్తాడంట. మరి నేను మాట అంట, యుగ యుగాల జీవితాన్ని ప్రభు ఇచ్చాడు నీకు, యుగ యుగాల జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు మనకి. మరి ఆయన మన నుంచి ఎదుగుదల కోరుకోవడం తప్పంటారా? మన నుంచి ఎదుగుదల కోరుకోవడం తప్పంటారా? ఏదేను తోటలో మనము కోల్పోయాము, ఈ ఆత్మీయమైనటువంటి ఆ మహిమను కోల్పోయాము, మనకి మరలా దాన్ని ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చేయమంటుంది ఒకటే, నీవు ఆత్మీయంగా ప్రార్థనలో బలపడు, వాక్యములో బలపడు, పరిశుద్ధతలో బలపడు, దేవుని కృపలో స్థిరంగా ఉండు, నీవు ధైర్యముగా ఈ ఆత్మీయతలో ముందుకెళ్ళు. నీవు ఎదిగితే చాలు అంటున్నాడు ఆయన. నీ డబ్బులు ఆయన అడగట్లేదు, నీ ఆస్తులు ఆయన అడగట్లేదు, నీవు ఎంత బలంగా ఉన్నావని ఆయన అడగట్లేదు, నీ ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన అడుగుతుందల్లా ఒకటే, ప్రార్థన చేయి, ఆత్మీయంగా బలపడు అంటున్నాడు అంతే. ఏమడుగుతున్నాడు?
చెప్పాలి ఏమడుగుతున్నాడు? ఆత్మీయంగా ఎదుగుచాలంటున్నాడు ఆయన, పడిపోకుండా ముందుకెళ్ళుచాలంటున్నాడు ఆయన, ఆత్మీయంగా స్థిరంగా ఉండంటున్నాడు చాలు ఆయన. ఆయన ఏమంటల తలాంత ఇచ్చిన వాడు ఆయనే, దాంతో వ్యాపారం చేయించాలంటున్నాడు, దాన్ని విస్తరింప చేయించాలంటున్నాడు, నీకున్న ప్రార్థనలో నీకు బలపడంటున్నాడు చాలు అంతే. కానీ అది చేయడానికి బద్ధకం వేసి ఆ ప్రార్థనలోనే మనం లోపల లోపలికి పడిపోయి నేను ఇంకా దేవుల్లోనే ఎవరికి ఎక్కువ అండి, ఎవరికి ఎక్కువ దేవునికి ఏమైనా రూపాయి లాభం కలిగిద్దాం మనం పరలోకానికి వెళ్తే ఏమండి, మనము మందిరానికి వచ్చాం నన్ను పరలోకం ఏంటంటే ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడం ఏంటంటే ఇప్పుడు ఒక మాట నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను కొద్ది వెళ్ళిపో వెళ్ళిపో ఏ దేవుడి దగ్గరికి వెళ్తావు వెళ్ళు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళకు పోటీ ఇవ్వడానికి నా యేసు ఈ భూమి మీదకి రాలా, పోటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు, ఆయన ఏకైక దేవుడు కాబట్టి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. ఈ దేవుడు పరలోకమే పోతుంది వెళ్ళిపో, నువ్వు అసలు వేస్ట్, అసలు మందిరంలో ప్రభు కోసం బ్రతకలేని వాడివి, ప్రభు కోసం జీవించలేని దానివి, దేవుని కోసం కనీస ప్రార్థన వాక్య ధ్యాన అనుభవాలు ఎదగలేని దానివి నువ్వు, ఎందుకు ప్రభువుకి నీవు? ప్రభువు మీద రుబాబు చేయగలిగినంతటి వారం కాదండి మనం. ఆయన కృపచేత ప్రాణమే పెట్టేశాడు. ఆ త్యాగం ముందు ఆయన అడుగుతుంది ఒకటే, నా కోసం ఎదుగు చాలు, బలం పొందు చాలు, స్థిరంగా ఉండు చాలు అంటున్నాడు అంతే. ఆయన అంతకంటే ఏం అడగట్లేదు మనల్ని. ఆయన అడిగి ఆ చిన్న పని కూడా మనం చేయలేకపోతే, పవిత్రంగా బ్రతకలేకపోతే ఆయన అడుగుతున్నాడు మంచిగా బ్రతకంటున్నాడు, చెడు చేయమాకంటున్నాడు. అది అడగడం తప్పండి, అది అడగడం తప్పండి. పరిశుద్ధంగా జీవించంటున్నాడు, పాపం చెయ్యమాకు, పాపం చూడమాకు, పాపం మాట్లాడమాకు అంటున్నాడు. అది తప్ప ఆయన అడుగుతుంది అది ఒకటే కదా, నిన్ను పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతలో బలపడు అంటున్నాడు ఆయన అంతే, తప్పు చేయమాకు అంటున్నాడు అంతే. ఆ ఒక్క కారణం కొరకు కూడా నీవు ప్రభువులో జీవించలేకుండా తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ నోటికి ఇష్టపచ్చిన మాటలు మాట్లాడుతూ చూడరాని వాటన్నిటిని చూస్తూ నేను ఇంకా మందిరానికి వెళ్తున్నా, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నన్ను పరలోకం తీసుకెళ్ళాలి, నేను ఇంకా క్రైస్తవుడిగా ఎవరికి ఎక్కువ, నువ్వు క్రైస్తవుడిగా బ్రతికితే ఆయన నీ కోసం ఒకప్పుడు చేశాడు, ప్రాణం పెట్టాడు, ఇప్పుడు ఆయన కేవలం అడుగుతుంది నా మందిరానికి వచ్చి నా కోసం జీవించంటున్నాడంతే. క్రైస్తవునిగా జీవించినంత మాత్రాన, క్రైస్తవునిగా మారినంత మాత్రాన, క్రైస్తవ్యంలోనే ఉన్నంత మాత్రాన నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అని కూడా పిచ్చితనం. క్రైస్తవ్యములు ఎదిగినప్పుడే ఆత్మీయంగా పరలోకానికి వారసులమవుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విత్తని దాని కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడవు. ఏమండి ఎలా అంటున్నాడు ఆ మాటలు? నువ్వు దేనికి పనికిరాని వారమైనా మనప్పటి మనము, మనల్ని ఆయన తన ఇంట్లో చేర్చుకున్నాడు. వాస్తవానికి పనివారం అన్న పేరే కానీ కుమారులని పిలిచాడు మనల్ని. వాస్తవానికి మనం ఎవరం? బానిసలం. దేనికి బానిసలం మొదట మనం చెప్పండి, దేనికి బానిసలం మనం మొదట? దేనికి బానిసలమండి మనం మొదట? లోకానికి, పాపానికి, సాతానికి బానిసలం మనం. అలాంటి బానిసలమైన మనల్ని యేసయ్య రక్తమి చేంజ్ చేశాడు, కొడుక్కున్నాడు, విడిపించి కొనుక్కున్నాడు. కొనుక్కున్న గేద ఇంటికి వచ్చిన తర్వాత దూడయిద్దా? మరి అమాయకంగా అటు చూస్తారేంటి? మరి కొనుక్కున్న అబ్రాం గారి దగ్గర నేను కొనుక్కొచ్చాను, అబ్రాం గారు మీ ఇంటికాడ దూడ ఉంది కదండి, ఒక 50 పెట్టాను కొనుక్కొచ్చాను, అబ్రాం గారి దగ్గర లేవు, జస్వంత్ దగ్గర కొనుక్కొచ్చుకుంటాను. సరే ఆ జస్వంత్ దగ్గర కొనుక్కొచ్చాను, మా ఇంటికి రాగానే గేద దూడ అయిపోద్దా? ఎట్ట ఇద్దది? గేద గేదగానే ఉంటుంది కదా. బానిసలమైన మనం ప్రభు దగ్గరికి వచ్చినా సరే కొనబడిన తర్వాత బానిసలం, అయ్యా యజమాని మారాడు అంతే. కానీ ఆయన అంటాడు, పిచ్చివాళ్ళారా, మీరు నా పనివారు, దాసులు, బానిసలని కాదురా, నా కుమారులు మీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తల వంచుకుని యజమానుడా చెప్పయ్యా, యజమానుడా చెప్పయ్యా, యజమానుడా చెప్పయ్యా, ఏం చేయమంటావు చెప్పని వణికిపోయే దాసుని స్థాయిలో మనం ఉంటే ఆయన అంటాడు, అక్కడ కదిట్రా, నా పక్కన కూర్చో, స్తోత్రం చెప్పు ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోరా, నీవు నా కుమారుడివి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంత స్థాయి ఇచ్చిన ప్రభు ఆయన కోరుకుంటుంది ఒకటే, నీవు ఆత్మీయంగా ఎదుగు, పరిశుద్ధంగా బ్రతుకు. ఎందుకు అది అడుగుతున్నాడు? అది కూడా అడగకుండా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకు అది అడుగుతున్నాడంటే ఆయన పక్క నువ్వు కూర్చోవాలి కాబట్టి, ఆయన పక్క నువ్వు కూర్చోవాలంటే ఆయన వలే నీవు ఉండాలి కాబట్టి. అపవిత్రమైన దాన్ని ఆయన పక్కకు రానివ్వడు,
మాటి మాటికి తప్పులు చేస్తా, మాటి మాటికి లోకంలో పడిపోతా, మాటి మాటికి లోకంలో జీవిస్తా, మాటి మాటికి బూతు మాటలు, తగాదాలు, పోకిరి మాటలు, వ్యర్థమైన పనికి మాలిన మాటలన్నీ మాట్లాడేసుకుంటా, చూడరాని వాటిని సినిమాలు షికారులు అన్నీ చూసేసుకుంటా, చేయరాని పనులన్నీ చేసేస్తా, ఉండరాని ఆచారాలన్నీ పాటించేస్తా, ఆదివారం రోజున మందిరానికి వచ్చే పరలోకం పోవు నీవు, పరలోకం వెళ్ళవు నీవు, ఎందుకంటే పరలోకంలో అపవిత్రతకి స్థానం లేదు. నిన్నేగా నువ్వు బూతులు మాట్లాడావు, ఈరోజు పరలోకానికి ఎలా వెళ్తావు నువ్వు? నిన్నేగా నీ జీవితంలో నువ్వు లేనిపోయిన పాపాలన్నీ చేసావు, మోహపు చూపులు చూసావు కదా, నిన్నే కదా నీవు ఆశించకూడని వాటిని ఆశించావు కదా, నీ శరీరం నిన్ను ప్రేరేపించినప్పుడు కోరుకోకూడని సుఖాలు కోరుకున్నావు కదా, ఎలా వెళ్తావు ఈరోజు నువ్వు పరలోకానికి ప్రభు వస్తే? ఎలా వెళ్తామండి పరలోక రాజ్యానికి ప్రభు వస్తే? పరలోక రాజ్యములో దొంగలు, జారులు, వ్యభిచారులు, అబద్ధికులు, పాపమే ఉండదక్కడ, పాపం అనే దానికి స్థానం లేదక్కడ. పాపానికి నీకు మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోతేనే అక్కడికి మనం వెళ్తాం. అంతేగాని నేను పరలోకం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళేందుకు? ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మన జీవితాలు మారకపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా దేవుని పిల్లలారా. అందుకనే యెషయా ప్రవచన గ్రంథం